మీరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో చేశారు కదా, పవన్ కళ్యాణ్ గారు అంటే మీరు మామూలుగా పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్, బాగా టూ మూవీస్ చేశారు, టూ మూవీస్ చేశారు, చాలా బాగుంటారు కదా ఆయన, ఎలా చాలా అసలు చాలా నైస్ జెంటిల్మెన్ అని చెప్పాలి. అవును. ఒక క్వశ్చన్, ఇప్పుడు మన మోహన్ బాబు గారు ఫ్యామిలీకి వీళ్ళకి ఎప్పుడూ ఉంటుంది చిన్నది ఏదో అంటే ఫ్యాన్స్ పెడతారా ఇది జరుగుతుందని తెలియదు, మీరు ఇద్దరిని ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఇటువైపు మంచు విష్ణు గారితో మీరు, విష్ణు గారికి మీరు ఇంకా ఇట్లా జాన్ జిగరి, నాకు తెలిసి, నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా, జాన్ జిగరి విష్ణు గారి మెంటాలిటీ ఏంటి? ఇక మీకు ఎలా ఏమైనా ఎప్పుడైనా ఇబ్బంది రాదు కదా? ఏం ఇబ్బంది లేదు, మన సైడ్ నుంచి మనం క్లియర్గా ఉంటే మనకి ఏంటి ప్రాబ్లం, నాకు ఎక్స్పెక్టేషన్స్ లేదు, ఎవరితోటి ఉన్నా కూడా నేను బాగుంటాను, నాకు నచ్చితే మాత్రం ఉంటాను, లేదంటే కొంచెం దూరం అయిపోతాను. సో కళ్యాణ్ గారు అంటే నాకు చాలా ఇష్టం, ఆయన ఇక్కడ నేను నా మాట తీరు, నా వే ఆఫ్ థింకింగ్ ఇవన్నీ కూడా ఆయనకి ఇష్టం, సో అలా జెల్ అయ్యాము అండ్ వేవ్ లెన్త్ సెట్ అయింది. ఓకే. ఇక్కడ మనం మా ఎలక్షన్స్ తెలుసు కదా మీకు, ఎలా అప్పుడు నరేష్ గారిది అందరూ వచ్చేసి నరేష్ గారిని పిన్పాయింట్ చేస్తుంటే, యాక్చువల్గా ఏం జరిగింది కాబట్టి నాకు తెలుసు కాబట్టి నేను నరేష్ గారికి సపోర్ట్ చేశాను, అదేలాగా రాజీవ్ కనకాల వాళ్ళ ప్యానెల్లో ఉన్న అక్కడ ఆపోజిట్ ప్యానెల్ ఉన్న అక్కడ మనకే సపోర్ట్ చేశాడు. సో అది ఏం నిజం తెలుసుకొని మనం అర్థం చేసుకున్నాము, బట్ వాళ్ళది పాత బ్యాగేజ్ ఏదో ఉంది కాబట్టి దాన్నే ఎక్కువ వాళ్ళు గొడవ చేస్తుంటారు. సో దాని తర్వాత నరేష్ గారు ఇలా డిసైడ్ చేస్తారు ఇటువైపు, అంటే అప్పటికి ఎవరు తెలియదు, మనం నెక్స్ట్ ప్రెసెంట్ ఎవరు తెలియదు, ఇలా చెప్పినప్పుడు మంచి చాయిస్ చేశారన్నాను నేను, ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ కి మంచి చాయిస్ అవుతుంది. అప్పుడు వచ్చినప్పుడు అటు సైడ్ ప్రకాష్ రాజ్ గారు వచ్చారు, సో మనకి అప్పుడు ఆల్రెడీ ఇక్కడ మాట ఇచ్చేసాము, సో ఏం తెలియలేదు, బట్ మనం ఎక్కడ ఏ మాట ఇచ్చామో దానికి కరెక్ట్ గా ఉండాలి, దానికి కరెక్ట్ గా ఉండాలని మాత్రం నాకు ఎప్పుడు అది మోరల్స్ అది. సో విష్ణు తోటి నాకు జెల్ అవుద్దా లేదా నాకు తెలియదు, కానీ సరే ఒక మాట ఇచ్చాం కదా సపోర్టింగ్ ఉండి తర్వాత చూసుకుందాం అని చెప్పేసి నేను వదిలేశాను. నేను యాక్చువల్గా విష్ణు మీద ఉండే ఇంప్రెషన్ కింటే కూడా ఇప్పుడు విష్ణువుని చూస్తుంటే అసలు విష్ణు సోషల్ మీడియాలో ఉండే విష్ణు వేరు, మనతో ఉండే విష్ణు వేరు. మనకి అది తెలుసు, బయట జనాలకు అసలు ఏమి తెలియదు, అది మనం చెప్పినా కూడా ఎంతవరకు వాళ్ళు తీసుకుంటారు నాకు తెలియదు కాబట్టి నేను అందుకని చెప్పట్లేదు. చెప్తేనే జనాలకి అర్థం అవుతుంది, అలాంటి ఒక ఆప్షన్ కూడా రాదు ఇప్పుడు మీరు కాబట్టి అడుగుతున్నారు, వేరే యాంకర్స్ కానీ ఎవరికి అడగచ్చవద్దు అని కొంచెం భయం ఉంటుంది. సో బేసిక్ గా ఒకే మాట చెప్పాలంటే సోషల్ మీడియాలో ఉండే మంచి ఫ్యామిలీ వేరు, అదే మన మోహన్ బాబు ఇక్కడ జనరల్ గా వచ్చేసి చాలా స్ట్రిక్ట్ ఉంటారు, బట్ మాట్లాడితే ఎంత వాల్యూస్ తోటి మాట్లాడతారు, గ్రేట్ అండి ఆయన. ఆయన అసలు ఎవరికైనా టాలెంట్ ఉంటే ఆ టాలెంట్ అడ్రస్ చేసి ఆయన ఇస్తారు అవకాశం. మంచు బాబు కూడా అసలు, విష్ణు బాబు కూడా అసలు అసలు ఎంత సాఫ్ట్ అండి, ఎంత కన్స్ట్రక్టివ్ గా ఉంటాడు ఆయన, ఏదైనా వర్క్ చేసేప్పుడు మనం చూస్తాం. ఇంకొక నాకు అడగమన్నారు మీ ఇంటర్వ్యూ అనగానే, మామూలుగా మాకున్న వీటిలో మేము ఇందులో క్వశ్చన్స్ కూడా వేస్తాం ఆడియన్స్ కి, ఒక 5 క్వశ్చన్స్ వేస్తాం మీ గురించి, ఆ 5 క్వశ్చన్స్ కి ఆన్సర్ చేసిన వాళ్ళకి 1000 రూపీస్ మేము ఇస్తాం వాళ్ళకి ఇన్స్టెంట్ గా, అంటే ఎవరైతే మీ క్వశ్చన్స్ కి అంటే మీ గురించి అంత ఇంట్రెస్ట్ చూడాలి ఆ ఇంటర్వ్యూ వాళ్ళు, అది మా ప్లాన్. సో ఇప్పుడు విష్ణు బాబు మామూలుగా మా అసోసియేషన్ బిల్డింగ్ గురించి, నేను కూడా జాయింట్ సెక్రటరీ, మీరు ట్రెజరర్ మొత్తం మీరే, బిల్డింగ్ ఇంకా కట్టలేదు ఏంటని అడుగుతున్నారు. మా ట్రెజరర్ గారు వస్తారు కరెక్టే, నాకు తెలుసు, మేము చెప్పేసాం ఆల్రెడీ, ఆయన కూడా చెప్పారు, బట్ ఎందుకు బిల్డింగ్ గురించి అని అడుగుతున్నారు, మీ దగ్గర నుంచి క్లారిటీ ఇచ్చేసే. యాక్చువల్గా మా బిల్డింగ్ గురించి నార్మల్ పబ్లిక్కి సంబంధం లేదు, కానీ అందరూ అదే సిన్స్ ఆల్రెడీ మీడియాలో వేసేసి అది ఒక మేనిఫెస్టోలో ఒకటి అయింది కాబట్టి మా భవనం గురించి ఏమైంది అని అడుగుతున్నారు అందరూ, విచ్ ఇస్ నాట్ నీడెడ్, ఎందుకంటే సొసైటీకి అది అవసరం లేదు. బట్ ఇది బయటకు వచ్చింది కాబట్టి చెప్తాం. ఇప్పుడు జనరల్గా వచ్చేసి ఏజీఎంలో మీకు తెలుసు, అంటే ఇప్పుడు ఎలా ఉందంటే ఒక మనిషికి తెలిసినా కూడా మళ్ళీ అది మనం అదే మాట్లాడుకుంటున్నాం కూర్చొని, మీకు అన్నీ తెలుసు కానీ మీరు తెలియనట్టు నన్ను అడుగుతారు, నేను తెలియనట్టు మీకు చెప్తున్నాను. నాకు చెప్పట్లేదు, మీరు ఆడియన్స్ క్లారిఫికేషన్ ఇస్తారు, ఇప్పుడు నేను చెప్తాను మీరు, మీరు చెప్తే మీరు క్లోజ్గా ఉంటారు, ఇప్పుడు ఇద్దరు కలిసి నడుస్తారు, మీరు కన్నప్ప చేస్తున్నారు, ఇద్దరు మాక్సిమం ఊర్లో విష్ణు ఉంటే మిమ్మల్ని కలుస్తారు, మీరు కలుస్తారు, అన్ని డిస్కస్ చేస్తారు, బట్ జనాలకి మీరు ఎంత క్లోజ్ అనేది తెలియదు కదా. సో మీకు అన్ని తెలుసు కాబట్టి మేము ఈ ద్వారా చెప్పిస్తున్నా, నేను చెప్పాను చాలా ఇంటర్వ్యూలో విష్ణు బాబు గురించి, నేను చాలా చెప్తా. ఏం లేదండి, మనకి ఏజీఎం జరిగింది, ఏజీఎంలో వచ్చేసి మనం అడిగాము 2 ప్లేసెస్ అడిగాము,
ఒకటి వచ్చి ఎగ్జిస్టింగ్ మా ఆఫీస్ని వచ్చేసి మొత్తం బిల్డింగ్ని డిస్మాండిల్ చేసి లేదా పగలగొట్టేసి మొత్తం రీబిల్డ్ చేస్తున్నారు. దాంట్లో టోటల్గా ఒక ఫ్లోర్ విష్ణు వచ్చేసి నేను తీసేసుకుంటాను, మాకి నేను డొనేట్ చేస్తానని చెప్పి చెప్పడం ఒకటి జరిగింది. ఇంకోటి అవతార్ పక్కన ఒక ఇండిపెండెంట్ నర్సింగ్ అంటే అది మై హోమ్ అవతార్ బ్యాక్ సైడ్. సో అక్కడ ఒక ఇండిపెండెంట్ విల్లా మీకు ఇస్తున్నా, ఫోర్ క్రోర్స్ దాని వాల్యూవా చెప్తాను అండి. దాని వాల్యూ ఒక ఇండిపెండెంట్ విల్లా 3 ఫ్లోర్స్ ఉండింది. సో అది తీసుకుందాం అన్నాడు. అప్పుడు ఏమైంది, జనాలందరూ మాకు ఇక్కడే వచ్చేసి ఈజీగా ఉంటుంది, మాకు అలవాటు పడిపోయింది, అందుకని మేము ఇక్కడికి వస్తాము, అండ్ మిగతా క్రాఫ్ట్స్ కూడా ఇక్కడే ఉంటాయి కదా, మాకు ఈజీగా ఉంటుంది, ఎక్కడో నర్సింగ్ అంటే రావడం కష్టమైపోద్ది అని అందరూ వాళ్ళ వాళ్ళ ప్రపోజల్స్ పెట్టారు. అప్పుడు మెజారిటీ తీసుకున్నాం. మెజారిటీ అయినప్పుడు ఇక్కడే కావాలి. అప్పటికి విష్ణు ఏమన్నాడు, అది రావాలంటే 3 ఇయర్స్ పడుతుంది మరి అన్నారు, ఎందుకంటే వాళ్ళు రీబిల్డ్ చేసి చేయడానికి. పర్వాలేదు ఆయన కూడా పర్వాలేదు, సపరేట్గా టెంపరీ ఆఫీస్ తీసుకుందాము అని చెప్పారు. అప్పుడు అయిపోయిన తర్వాత నేను విష్ణు దగ్గర చెప్పాను, విష్ణు ఎలాగైనా లేట్ అవుతుంది కదా ఇది, ఇక్కడ టోకెన్ అడ్వాన్స్ వీళ్ళది ఎప్పుడు ఎఫ్ఎన్సిసి వాళ్ళది ఎప్పుడు వచ్చేసి డిస్కస్ చేస్తారో తెలియదు, మనం పని చేద్దాం, విల్లా కొనేద్దాం, నీ పేర్లో పెట్టుకో, ఇన్ కేస్ ఇది ఓకే అయింది అనుకో, అది అమ్మేసి అది అప్పుడు పెరుగుద్ది, దాన్ని అమ్మేసి దీంట్లో ఇన్వెస్ట్ చేద్దాము అని చెప్పాను. ఇంకటి కూడా ఎక్కువ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చెప్పారు ఆ 4 క్రోర్స్, ఇప్పుడు 12 క్రోర్స్ ఉంది అది, అదే విల్ ఆఫ్ 12 క్రోర్స్. ఇప్పుడు అప్పుడు కొని అంటే 12 క్రోర్స్ మీరు చెప్పిన బిజినెస్ నిజమే, కరెక్ట్. తర్వాత మనం ఏం చేసామంటే అప్పుడు అప్పుడు ఉండే గవర్నమెంట్ కి ప్రపోజల్స్ ట్రై చేసాం, ఏమో వాళ్ళ అపాయింట్మెంట్స్ దొరకలేదు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత అపాయింట్మెంట్స్ అడిగి డిప్యూటీ సీఎంని, తర్వాత మన సినిమాటోగ్రఫీ మినిస్టర్ని కోమటిరెడ్డి గారిని వెళ్ళి కలిసాం. చాలా పాజిటివ్గా ఉన్నారు ల్యాండ్ ఇవ్వడానికి. మేము మనం అప్పుడే వచ్చేసి ఏం చేసామంటే మొత్తం సర్వే చేసి ఫిల్మ్ నగర్ కావాలని చెప్పి అందరూ అడుగుతున్నారు కాబట్టి అక్కడ గవర్నమెంట్ ప్లాన్స్ ఏమున్నాయని వాళ్ళ సర్వే నెంబర్స్ తీసుకొని ఒక 3 ఆప్షన్స్ పెట్టుకున్నాం. అది వెళ్ళి ఇచ్చాం. అదే 1000 గజాలు అడిగితే అది ఆల్మోస్ట్ శాంక్షన్ అయ్యే, ఇప్పుడు ప్రెసెంట్ అయితే శాంక్షన్ అయ్యేది, కొంచెం మూవ్ చేయాలి దాన్ని. ఆల్రెడీ లెటర్స్ అంతా గవర్నమెంట్కి వెళ్ళిపోయి కలెక్టర్కి వెళ్ళిపోయింది, ఇప్పుడు మూవ్ చేయాలి. మూవ్ చేసి అది తీసుకున్నామంటే ఇమీడియట్గా మనం భూమి పూజ స్టార్ట్ చేసేయచ్చు. సో ఇదండి నిజం. అది జనాలకి అవసరం లేకపోయినా ఎక్కడ చూసినా మంచి విష్ణు గారిని ట్రోల్ చేయాలంటే ఫస్ట్ మాట ఇదే, నేను అందుకే ఇంత క్లారిటీగా అడిగింది. ఇంకొకటి, ట్రోలర్స్ అందరికీ కూడా ఆయన ఒక అంటే ఆయన వల్ల చాలా, ఇప్పుడు అదే ట్రోలర్స్కి చెక్ పెట్టారు మీరు, మంచి విష్ణు గారు చాలా అద్భుతమైన పని ఇది నిజంగా. విష్ణుబాబు ఒకటి ఓటి ఓటి చేస్తారు నేను నమ్ముతారు, ఎందుకంటే నాకు తెలుసు ఆయన కెపాసిటీ. సో మీరు నమ్ముతారు, జనాలకి తెలియనివి ఆయన మెంటాలిటీ ఏంటి, ఆయన ఎంత అడ్మినిస్ట్రేటివ్ ఎలా ఎట్లా అంత మంచి, ఆయన చూసారా ఆయన ఎలా ఏదైనా ఎలా మేనేజ్ చేస్తారు. సో అంత క్లియర్ ఉండాలి, పక్కా ఉండాలి, పెన్ను పేపర్తో ఉండాలి, నోటి మాట కాదు అన్నట్టుగా ఉంటారు.